नेल्लूरु जिल्ला मरिपाडु तहसीलदार कार्यालयानी जिल्ला जॉइंट कलेक्टर कूर्माना तनिखी चेशारु। ई संदर्भंगा तहसीलदार कार्यालयंलोनी प्रजा समस्यलु अडिगि तेलुसुकुन्नारु। पलु समस्यलपै तहसीलदार कार्यालयानिकि वच्चिन अर्जीदारुल्नि जेसी पलकरिंचि समस्यलु तेलुसुकुन्नारु। कास्ट् इन्कम् मोदलगु सर्टिफिकेट्लनु त्वरगा परिष्करिंचालनि सिब्बंदिनि कोरारु। ई संदर्भंगा जेसी कूर्मानाद् मात्लाडुतू तहसीलदार कार्यालय तनिखील्लो भागंगा मरिपाडु तहसीलदार कार्यालयानि विजिट् चेयडं जरिगिंदनि तेलिपारु। पलु समस्यलपै तहसीलदार कार्यालयानिकि वच्चिन अर्जीदारु उद्देशించి ఏ సమస్య అయినా స్థానిక సచివాలయంలో సిబ్బంది పరిష్కారం చేస్తారని తహసీల్దార్ కార్యాలయంకు రావాల్సిన అవసరం లేదని అర్జీదారులకు తెలిపారు। సచివాలయంలో పరిష్కారం కాకుంటే తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు। జనరల్ విజిట్ లో భాగంగానే రావడం జరిగింది। ఎందుకంటే సింగనపల్లి డిసిపల్లి ఇవన్నీ కూడా తీసేరవ జరుగుతుంది। రెవెన్యూ సిస్టమ్ ఒక గ్రీవెన్సీ కూడా పెట్టడం జరిగింది। అలాగే ఇప్పుడు ఈరోజు ఈ ఆత్మకూరు సంఘం ఇటు సైడ్ వచ్చాము। ఎందుకంటే ఈరోజు ఒక న్యూస్ ఐటెం కూడా వచ్చింది, ప్రొక్యూర్మెంట్ అనేటట్టు రైతులకి మద్దతు ధర లభించడం లేదని చూసి దాన్ని చూస్తూ మరుపటి మండలానికి రావడం జరిగింది। సో అందులో భాగంగానే ఈరోజు కొంచెం ప్రజల దగ్గరకు వచ్చి ఎవరైతే గ్రీవెన్సెస్ వచ్చారో ఏంటని కనుక్కోవడం జరిగింది। వాటికి ఇమ్మీడియట్లీగాను పరిష్కారం అయ్యేటట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము। అండ్ మళ్ళీ ఇది ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ బాగానే చేస్తున్నారు। అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆవిడ టైం మాట్లాడుతున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు। త్వరలోనే ఇక్కడ జేకేసీ మనం కండక్ట్ చేయబోతున్నాం మరిపాడు మండలంలో। సో ఆ రోజు ఇంకా మనకి డిస్పెన్స్ కానీ వచ్చి అడిగారు సార్ మా సమస్య ఎలాగ ఉందంటే అది ఏమి ఎక్కడికి ఏమి కాదు దానికి ఏఆర్సీ ప్రపోజల్స్లో పెట్టి అన్నీ కూడా క్లియర్ చేస్తామని టైంలో కూడా। సో గవర్నమెంట్ ఇప్పుడు జేకేసీ ఏదైతే మండల లెవెల్లో పెడుతున్నారో కేవలం ఏంటంటే కొంతమంది డిస్ట్రిక్ట్కి రాలేకపోవచ్చు లేదంటే డివిజనల్ హెడ్ క్వార్టర్స్కి రాలేకపోవచ్చు, బట్ అటువంటి వాళ్ళ గురించి ఏంటంటే సచివాలయ వ్యవస్థ వచ్చింది। ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది సచివాలయం వ్యవస్థ వచ్చింది బట్ అక్కడ కొంతమందికి ఇంకా ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా రాలేదని చెప్పిస్తున్నారు। వాళ్ళకి టైంలీ ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు। మీరు కూడా ఫ్రీక్వెంట్గా సచివాలయంగా వెళ్తే మీ గురించైనా అవి కొంచెం నేర్చుకుంటారు। మనం ఏం చేస్తున్నామంటే సచివాలయం కలగకుండా టక్కన మళ్ళీ మనం తహసీల్దార్ ఆఫీస్ రావడం, ఎంపీడీఓ ఆఫీస్ రావడం లేదంటే కలెక్టర్ ఆఫీస్ రావడం వల్ల వాళ్ళకి అక్కడ తెలియడం లేదు ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి అని। మనం టైంలో ఏంటంటే ప్రజల విలేజ్ని దాటకూడదు, ఆ ఊళ్ళోనే వాళ్ళ తరపు సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పి సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని వ్యవస్థని సచివాలయ వ్యవస్థను మన గ్రామం లెవెల్లో తీసుకురావడం జరిగింది కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని సో ఆశిస్తున్నాం। అక్కడ కూడా కొన్ని ఇష్యూస్ కానీ అవ్వకపోతే మాత్రం అప్పుడు మీరు తహసీల్దార్ ఆఫీస్కి లేదంటే కలెక్టరేట్కి రావచ్చు। సో 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది। ఇప్పుడు జేకేసీ ఏదైతే మండల లెవెల్లో పెడుతున్నామో ఆ రోజు మేము ముందుగానే దాన్ని ఇంటిమేట్ చేయడం జరుగుతుంది। ఆ రోజు ఇంకా ఏమైనా కానీ ఇష్యూస్ ఉంటే మాత్రం ఆ రోజు మేము రోజంతా కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి అవి మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడాను మ్యాక్సిమం ఏంటంటే చేయవలసినవన్నీ కూడా డిస్కస్ చేస్తాం। ఎవరికి ఎటువంటి అన్యాయం జరుగుతుంది పేదవాడికి ముఖ్యంగా రైతుకి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో అమలు పరుస్తూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం। థ్యాంక్ యూ। రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి